జగన పరిపాలన వచ్చి దగ్గర దగ్గర 2 నెలలు కావస్తా ఉంది ఈ 2 నెలల్లో ఇప్పటివరకు అభివృద్ధి అయితే శూన్యం ప్రస్తుతం ఏం కనపడింది అయితే కనపడలేదు ప్రక్షాళనని పెట్టి మొదలు పెడతం జరిగింది ఈ ప్రక్షాళన ఎన్ని సంవత్సరాలు జరిగిందో ఏంటో ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి ఇసుక ఫుల్గా టైట్ అయ్యింది దాని మీద జీవనాధార పనులు దాదాపు 75% ఉన్నారు ప్రజెంట్ అట్లాగే రాజధాని డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మరకు మాత్రం మాకు ఇక్కడైతే ఏం కనపడలేదు రాజధాని డెవలప్ చేయాలి డెవలప్ చేస్తేనే రేపు మరలా జగన్ రావడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రక్షాళనతోనే సరిపోతుంది తప్ప టైం మొత్తం కూడా దాన్ని మెరుగుపరిచి పరిపాలన సాగించే దిశగా మాత్రం కొనసాగట్లేదు ఇప్పుడు అందరికీ 2000 నుంచి 3000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పెన్షన్ చేయడం మొదలుపెట్టింది కానీ దాన్ని 2250తో సరిపెడతం జరిగింది అంటే తర్వాత 3 సంవత్సరాల తర్వాత మరలా 3000 చేస్తామని చెప్పేసి చెప్పడం చెప్తుంది కానీ ఇది సరైన పద్ధతి కాదు పోతే పరిపాలన వ్యవస్థ మాత్రం 5 కోట్ల మంది ఆంధ్రులు మాత్రం నిరుగార్చే పరిస్థితి మాత్రం చేయకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం 5 కోట్ల మందికి కూడా సరైన పరిపాలన నిస్వార్థమైన పరిపాలన నిస్పష్టమైన పరిపాలన ఇవ్వాలని చెప్పేసి అని మేము కోరుతూ ఉన్నాం మరి ఇప్పటివరకైతే పరిపాలన ఒక గాడిని పడిన పరిస్థితి అయితే మేము చూడలేదు కాబట్టి ఇప్పటికైనా సరే దాన్ని మెరుగుపరుచుకొని పరిపాలన మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజే చూస్తాం మనం పేపర్లో ఇది 2000 కోట్ల ప్రపంచ బ్యాంకు ఎనికిపోవడం జరిగింది మరి దాన్ని బట్టి మన అభివృద్ధి ఏమాత్రం జరిగిద్దో అట్లాగే అనంతపురంలో జిల్లాలో వచ్చేసినటువంటి 2000 కోట్ల పవర్ ప్రాజెక్టు కూడా ఇది జగన్ గవర్నమెంట్ వచ్చింది అది ఎనికిపోవడం జరిగింది కొత్త ప్రాజెక్టులు కొత్త ప్రణాళికలు పోతే కొత్త డెవలప్మెంట్స్ వచ్చే పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనపడతల్లా ఇక మీదట ఏమైనా వస్తాయో చూద్దాం అంతే కదా మరి చూస్తున్నాం కదా మనం ఆల్రెడీ 75% జనం ఖాళీగా ఉంటున్నారు మామూలుగా మన ఇసుక టైట్ అవటం వల్ల ఎంతమంది దాని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఎంతమంది దాని మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అమరావతి పోలవరం ప్రాజెక్టు కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఆల్రెడీ ఇప్పుడు 70% అయిందని చెప్పేసి అని పోలవరం చెప్తున్నారు దాని నిధులు ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ భరాయిస్తుందని చెప్పేసి చెబుతున్నారు మరి అది డెవలప్మెంట్ అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మనుగడ కనపడేది లేకపోతే మనుగడ లేదు నవరత్నాలు ప్రత్యేక బడ్జెట్ అని చెప్పేసి నవరత్నాల బడ్జెట్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది మరి నవరత్నాలు అమ్మఒడి కార్యక్రమం కానీ లేకపోతే ఫీజ్ రెంబర్స్మెంట్ కానీ ఇప్పుడు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు దానికే మొన్న కన్క్లూజన్ ఇచ్చినట్టున్నారు ఏమని పాత ఫీజులు ఈ సంవత్సరానికి వర్తిస్తే వచ్చే సంవత్సరం ఏ ఫీజులు వస్తాయో చూస్తామని చెప్పేసి అని చెప్తున్నారు నవరత్నాలు చెప్పడం హామీలు అయితే నోటి మాటలు చెప్పడం బాగానే ఉన్నాయి కానీ అమల్లోకి వచ్చేటప్పటికి ఎంతవరకు సాధ్యపడతాయి ఎంతవరకు అసాధ్యం అవుతాయి చూడాల్సిన పరిస్థితి అది పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి